కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక కోటగొమ్మం సెంటర్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నల్ల బ్రహ్మరామ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను అదుపు చేయాలని లేని పక్షంలో ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. చెప్పండి మేడం, ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పండి మేడం. సమర్థిస్తున్నారా? ప్రజా బ్యాలెట్ ద్వారా తెలియజేయండి. ప్రజా బ్యాలెట్, ప్రజా బ్యాలెట్. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు పెంచుతూ పోతున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు పెంచుతూ పోతున్న విధానాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ప్రజా బ్యాంక్ ద్వారా తెలియజేయండి. ప్రజా బ్యాలెట్, ప్రజా బ్యాలెట్. పెట్రోల్, డీజిల్, వంద గ్యాస్, నిత్యావసర సరుకులు పెంచుకుపోయిన విధానాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ప్రజా బ్యాలెట్, ప్రజా బ్యాలెట్. డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకులు పెంచుకునే విధానాన్ని సమర్థిస్తున్నారా? ప్రజా బ్యాలెట్ ద్వారా తెలియజేయండి. ప్రజా బ్యాలెట్, ప్రజా బ్యాలెట్. నిత్యావసర సరుకులు పెంచుతూ పోతున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? ప్రజా బ్యాలెట్ ద్వారా తెలియజేయండి. ప్రజా బ్యాలెట్, ప్రజా బ్యాలెట్. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు పెంచుతూ పోతున్న సతమవుతున్నా. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ ధర, అలాగే గ్యాస్ మొత్తం విపరీతంగా నిమిషానికి పెరుగుదల, నిత్యావసర వస్తువులు కూడా ధరలను, ఏ మానవులు ఏ విధంగా వెళ్ళాలా, ఏ విధంగా మధ్యరకం లాంటి కుటుంబాలకి అర్థం లేని పరిస్థితి. ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది? లేని పెట్ట తెచ్చుకొని ఓట్లు వేసి ఇంతవరకు మేము తెచ్చుకున్నావా అని ప్రతి వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఆ బాధకు వ్యతిరేకంగా ఓట్ల ద్వారా, ప్రజావేదిక ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియపరుస్తూ, మీకున్న అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమస్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ ఈరోజు ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోవాలని పెట్టాము. ఇక్కడికి వచ్చి ఓటు వేసిన ప్రతి మహిళ